ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఓం సమాచారానికి స్వాగతం. నా పేరు భవాని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 11వ రోజు వైభవంగా అతిరుద్ర మహాయాగం, ప్రవచన మహాయజ్ఞంతో ప్రజల్లో నైమిషారణ్య పీఠాధిపతి, దీక్షలు ఉన్న స్వాములకే పదునెట్టాంబడి అవకాశం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని వాసుదేవనగర్లో ఉన్న శ్రీ దండాయుతపాణి దేవస్థానంలో శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం 11వ రోజు వైభవంగా జరిగింది. చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞంలో 121 మంది రుత్వికులు రోజుకు 11 మార్లు శ్రీ రుద్రాన్ని పఠిస్తున్నారు. 10వ రోజున ఉదయం వైభవంగా జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రుద్ర హోమం కార్యక్రమాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విశేషాలపై మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందించిన ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో స్థానిక వాసుదేవరా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దండాయుధపాణి దేవస్థానంలో వాసమ్మ ఆధ్వర్యంలో లోకరక్షణ విశ్వ మానవాళి శ్రేయస్సు కోరుతూ శ్రీ 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 వాసుదేవానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం నేడు 11వ రోజుకు చేరుకుంది. 6వ తేదీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా ఉదయం లఘున్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, రుద్రహోమాన్ని సాయంత్రం వేళ శ్రీ 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 వాసుదేవానంద స్వామివారి పర్యవేక్షణలో విశేష పూజలను నిర్వహించారు. లోకక్షేమం కోరుతూ వాసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞంలో ఇమేజ్ హాస్పిటల్ సివిఆర్ ఛానళ్ల అధినేత సివిరావు దంపతులు పాల్గొన్నారు. ఆద్యంతం హోమం జరిగినంతసేపు వారు భక్తి శ్రద్దలతో హోమ విధుల్లో నిమగ్నమయ్యారు. శ్రీ దండాయుధపాణి స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ట్రస్ట్ వారు అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు. యజ్ఞం తిలకించేందుకు వచ్చిన భక్తులకి వాసుదేవరా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షలకి విశేష స్పందన లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఉచిత వైద్య సేవా శిబిరంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వాసుదేవానంద ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు ఉచితంగా అందిస్తున్న విలువైన మందులు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వాసుదేవానంద నగర్ లో జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయాగం 11వ రోజు చేరుకుంది. ఇక్కడ మనం చూస్తే వాసమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పవిత్ర కార్యక్రమానికి ఇక్కడ వేద పండితులు సుమారు 200 మంది ఋత్వికులు వచ్చి ఇక్కడ శాస్త్రోక్తంగా కూడా ఈ యొక్క అతిరుద్ర మహాయజ్ఞాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఇది పూర్ణాహుతితో ముగియనుంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞశాల ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అరుదైనటువంటి యజ్ఞశాలగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఋత్వికులంతా కూడా ఎంతో శాస్త్రోక్తంగా కూడా 11 రోజులుగా కూడా అతిరుద్ర మహాయజ్ఞాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 11 రోజులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేద పండితులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, 11 రోజులు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? శ్రీ వాసుదేవానంద స్వామి వారి ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి వచ్చిన ఆగమ ప్రవీణులు శ్రీ వేదబ్రహ్మ శ్రీ సూర్యనారాయణ దీక్షిత ప్రధాన ఆచార్యత్వంలో చండీ సహిత అతిరుద్ర మహాయాగం ప్రారంభమైంది. రుద్రుల్ని ఆవాహన చేసుకొని మహాన్యాసము చేస్తున్నాము. తర్వాత మాకు ప్రత్యక్ష దేవుడు ఎవరప్ప అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడే నాకు ప్రత్యక్షమైన దేవుడు. ఆ ప్రత్యక్షమైనటువంటి సూర్యుని ప్రార్థించుకోసం ప్రతిరోజు అరుణ పారాయణంతో ఈ కార్యక్రమమును జరిపిస్తున్నాము. ఇక్కడ ఆశ్లేష బలి, విశేషంగా ఎవరికైతే జాతకంలో సర్పదోషాలున్నాయో, ఎవరు ఆశ్లేష నక్షత్రంలో జన్మ పొందారో అంట్ల వాటికి ఆశ్లేష జనన దోషం ఉంటుంది. ఆ దోషం పరిహార కోసము అమ్మన ఆజ్ఞతో ఆశ్లేష బలి పూజలు చేశాము. రేపు ఆ కలశాలతో పూర్ణాహుతి అయినాక పంచముఖేశ్వర స్వామికి అభిషేకం చేసి తదనంతర ఆ మహా నీరాజం చేస్తాము. ఈ ఒక పెద్ద యాగం కాబట్టి ఇదికి పూర్వాంగ గోదానము, ఉత్తరాంగ గోదానము, దశదానాలు,
తర్వాత విప్ర వచ్చినటువంటి అర్చకల స్వామి వారితో మంత్రికు సహా ఒక ఆశీర్వాదం ఉంటుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ దర్శించుకుంటున్నారు. ఈ యొక్క అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల సౌకర్యాలు కలుగుతాయని, గత జన్మలో చేసినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పూర్తిగా దోషాలు తొలగిపోతాయంటూ కూడా చెప్తున్నారు. వాసమ్మ ఆధ్వర్యంలో జరగడం అనేది విశేషంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మైలవరంలో ఉన్నటువంటి శ్రీ దండాయుధపాణి ఆలయం, వాసుదేవానంద నిత్యాన్నదాన వేద మందిరంలో జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయజ్ఞంలో ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ బాబీస్తో ఏడుకొండల సివిఆర్ న్యూస్, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా నుండి. హైందవ ధర్మ పరిరక్షణకు అనేక విధాలుగా కృషి చేస్తున్న ఎందరో మహాత్ములతో పాటు ఇచ్చాపురంలోని నైమిషారణ్య పీఠాధిపతులు శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ విశేషంగా కృషి చేస్తున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఆలయాలను సందర్శిస్తూ పలు ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులకు తమ ప్రవచనంతో దివ్యాశిస్సులు అందిస్తున్నారు. ఈరోజు కృష్ణా జిల్లా సింగరాయపాలెం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి విచ్చేసి భక్తులకు తమ ప్రవచనామృతాన్ని స్వామీజీ అందించారు. ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా నైమిషారణ్య పీఠాధిపతి శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ అనేక ప్రసిద్ధ ఆలయాల్లో తమ ప్రవచనాలతో భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానబోధన చేస్తున్నారు. భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీతను ప్రవచనాలుగా స్వామీజీ భక్తులకు అందిస్తున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా సింగరాయపాలెం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంకు విచ్చేసిన స్వామీజీ దేవస్థానం చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ ఈవో సురేష్ అర్చకులతో కలిసి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య తత్వం గురించి ప్రవచనాలు చేశారు. నైమిషారణ్య పీఠాధిపతి శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ రాష్ట వ్యాప్తంగా 300 దేవస్థానాల్లో ప్రవచన మహాయజ్ఞం సంకల్పించిన స్వామీజీ ఈ యాత్రలో భాగంగా నేడు 240వ ప్రవచన యాత్ర కృష్ణా జిల్లా సింగరాయపాలెం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చేయడం భక్తులకు సంతోషాన్ని కలిగించింది. అనంతరం ఇచ్చాపురం నైమిషారణ్య పీఠాధిపతులు శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ భక్తులతో సంభాషించి వారికి తమ దివ్యాశిస్సులు అందించారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ సినీ నటి మహేశ్వరి కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనాలు అందించారు వేద పండితులు. అదేవిధంగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో తోటలో దుర్గమ్మ చండీ మహోత్సవం నిన్న వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి 10,000 మంది భక్తులు హాజరయ్యారు. చండీ హోమం అనంతరం అన్న సమారాధన చేశారు నిర్వాహకులు. చండీ మహోత్సవంలో పాల్గొంటే భక్తులకు సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. లోక కళ్యాణార్థం నిర్వాహకులు చండీ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం నుంచి మా ప్రతినిధి గోవింద్ అందించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలోని మూసిరాం గ్రామ సమీపంలో గల శ్రీ తోటలో దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో చండీ మహోత్సవాన్ని గురు భవాని ఏడువాక రమణ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. 9 సంవత్సరాల నుంచి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చండీ యాగంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సుమారు 10,000 మంది భక్తులు చండీ యాగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీ హోమం కార్యక్రమం జరుగుతున్నంతసేపు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. కోర్కెలు నెరవేరిన భక్తులు అమ్మవారికి 108 కొబ్బరికాయలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన చేపట్టారు. జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ వ్యాపార ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించారు. తల్లిగుడి కట్టాలని సంకల్పిస్తే వచ్చే సంవత్సరంలో తల్లిగుడి కట్టడం కోసం సంకల్పించారా? నా వంతు సాయం నేను చేస్తానని అమ్మగారు చెప్పారా? చెప్పారు. గుళ్ళోకి వచ్చినట్టు తల్లి కనిపించి అదే సంతోషం. అందరూ ఎవరైనా సరే ఆ తల్లిగుడి కట్టినప్పుడు ఎవరు వంతు సాయం చేస్తే ఆయన లెగిసి ఆ గుడి అమ్మవారు మనల్ని నిలబెట్టుకుంటది. కాబట్టి మనం అందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో కొలువుదీరిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసంలో లక్ష తులసి విశేష పూజను భక్తులు నిర్వహించారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన తులసి పత్రాలతో పూజిస్తే భక్తులకు తప్పకుండా స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అన్ని వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని ప్రత్యేక
ప్రత్యేకించి ధనుర్మాసంలోనే కాకుండా నిత్యం తులసి పత్రాలతో తులసి మాలలతో అర్చించడం ఆనవాయితీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో కొలువు తీరిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస లక్ష తులసి విశేష పూజను దేవతలకుల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజ్యశ్రీ పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ధనుర్మాస లక్ష తులసి పూజకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, శ్రీ శ్రీనివాసుల విజయగోపాల ఆచార్యులు ఈ సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహించారు. ముఖ్యంగా విశ్వక్సేనుడి పూజ, పుణ్యాహవాచనం, అజ్ర దీపారాధన, కుంభ పూజ, పంచవాహన పంచామృతాభిషేకం, అలంకరణ, బాలభోగం నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కుంకుమ పూజ, తర్పణం, హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం, సుందరకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు జరిపారు. దేవతెలుగుల భక్త బృందం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరియు దేవతెలకుల భక్త బృందం పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మేరుకు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గా అమ్మవారి ఆలయంలో గత సంవత్సరం నవంబర్లో ప్రారంభమైన భవానీ మండల దీక్షలు, అర్ధమండల దీక్షల కాలం ఈ నెల 3వ తేదీతో పూర్తవటంతో భవానీలు దీక్షలను విరమిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు. మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందించిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కావడంతో వేలాది మంది భక్తులు ఎర్రని వస్త్రాలు ధరించి దర్శనమిచ్చారు. ఆలయం మరియు దిగువ ప్రాంతాలు ఎర్రటి సముద్రంగా మారాయి. భక్తులు గిరి ప్రదక్షిణలో భాగంగా ఇంద్రకీలాద్రిపై ప్రదక్షిణలు చేసి కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి కొబ్బరికాయ ప్రసాదాలతో కూడిన ఇరుముడిని సమర్పించుకున్నారు. కలియుగంలో అన్ని దేవతా స్వరూపాలు దుర్గా స్వరూపము. ఆవిడ్ని గనక మనం ఆరాధిస్తే సకల దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్తూ మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 40 సంవత్సరాల క్రితం 9 మంది భక్తులతో ఈ భవానీ మండల దీక్షలు మా దేవస్థాన అర్చక స్వాములు ప్రారంభం చేశారు. మా పూర్వీకులు వారు దీంతో ఈరోజు అమ్మవారి అనుగ్రహం వల్ల భవానీ భక్తులు 9 లక్షల మంది ఇంచుమించుగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. దేశం నలుమూల నుంచి వచ్చి ఈరోజు ఉదయం 6:35 సూర్యోదయాది ముహూర్తానికి మనం ఇడిముడి అగ్నిగుండములు ప్రారంభం చేయడం జరిగింది. దసరా తర్వాత కనకదుర్గమ్మ దేవాలయంలో జరిగే 2వ అతిపెద్ద పండుగ భవానీ దీక్ష విరమణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తమ దీక్షను విరమించుకోవడానికి అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారు. అమ్మవారికి ఇష్టమైన భవానీ దీక్షలను చేపట్టి మండల కాలం, అర్ధమండల కాలం దీక్షలను నియమనిష్టలతో భవానీ దీక్షగా కొనసాగిస్తారు. వారిని భవానీలు అని పిలుస్తారు. గత సంవత్సరం నవంబర్లో ప్రారంభమైన భవానీ మండల దీక్షలు, అర్ధమండల దీక్షల కాలం బుధవారంతో పూర్తి కావడంతో భవానీలు దీక్షలను విరమిస్తున్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు కొనసాగుతున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఈ నెల 7వ తేదీతో భవానీ దీక్షల విరమణ పూర్తవుతుందని దేవస్థానం వారు తెలిపారు. ఇందుకోసం 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు ఆలయ అధికారులు, అర్చక స్వాములు. పుష్కరణీయం పుష్టిం కృష్ణాంగ మహారణీయం.
నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్నారు. భవానీ భక్తులు ఆలయంలో జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణ మార్మలవుతుంది. ఇంద్రకీలాద్రిపై చూపు మేరకు ఎరని దుస్తులతో ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్నారు. భవానీ దీక్షకులందరికీ దర్శన భాగ్యాన్ని ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. నిన్న రాత్రే దర్శనం చేసుకుని క్యూలో ఉన్నటువంటి భక్తులందరూ తమ యొక్క తమ వెంట తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలను వారికి సమర్పించి కుటుంబంలో సమర్పించి ముందుకు సాగుతున్నారు. ఇలా తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దర్శనానంతరం కొమ్మగుండం యొక్క కొమ్మగుండం దగ్గర సమర్పించడం, దాని తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించడం, తర్వాత మళ్ళీ కేశఖండన శాల దగ్గర అవసరమైన ఏర్పాట్లు, స్నాన ఘట్టాలు, ఇలాగా గిరి ప్రదక్షిణకు వెళ్లే వాళ్లకు మార్గంలో సౌకర్యాలు కల్పించడం, ఇలా దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 3 షిఫ్టులలో 300 మంది గురు భవానీలు ఈ కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా 20 లక్షల లడ్డూలను 5 రోజుల కోసం భవానీలకు అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు. గిరి ప్రదక్షిణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణా తీరం నుంచి అమ్మవారి ఆలయం వరకు భవానీలు క్రమశిక్షణతో, నామస్మరణతో, భక్తి భావాలతో దీక్ష విరమణలో పాల్గొంటున్నారు. భవానీ భక్తులందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అధిక సంఖ్యలో వస్తున్నటువంటి భవానీలు అందరూ విడిమిడి మాల విరమణగా చేసుకోవడానికి విముడితో వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి నుంచి కూడా అమ్మవారి దేవస్థానం తరఫున మొత్తం ఇక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లు, హోమగుండం కూడా అన్ని కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ముహూర్తానికి స్టార్ట్ చేసి ఇప్పుడు భవానీ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తూ ఉన్నాము. అదేవిధంగా మిగతా ఈ 5 రోజుల్లో కూడా భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ చేయడంలో కూడా మా కార్యనిర్వహణ అధికారి గారు, అలాగే పోలీసు యంత్రాంగం కానీ, అలాగే రెవెన్యూ శాఖ కానీ, మా అర్చకుమార్ కానీ, అందరూ ఆల్ స్టాఫ్స్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఎక్కడా కూడా ఏమి ఇబ్బందులు లేకుండా భవానీల కోసమే వారు ఏమి ఇబ్బందులు పడకుండా చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. జనవరి 22న అయోధ్యకు 1 లక్ష శ్రీవారి లడ్డూలు పంపిస్తామని, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు ఈవో. ఈ విశేషాలపై తిరుమల నుంచి మా ప్రతినిధి రమణకుమార్ పంపిన ప్రత్యేక కథనం. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులతో, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. నిన్న బేసిక్ గా ధర్మ ప్రచారం, ఈ హిందూ ధర్మ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది, తర్వాత ఈ ప్రిజర్వేషన్ ధర్మ ప్రచారం అంటే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ హిందూ ధర్మం పైన ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలు, పీఠాలు, మఠాలు అన్నీ కూడా కలిపి హిందూ ధర్మాన్ని ప్రాపగేషన్ చేయడంలో, ప్రొటెక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాలి, అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనర్స్ ఉన్నటువంటి పీఠాధిపతులు, మఠాధిపతులను దాదాపు 33 మంది ఉన్నారు. వారే కాకుండా ఇంకా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పీఠాలు, మఠాలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన డై యువర్ ఈవోలో పాల్గొని భక్తులు ఫోన్ లైన్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలలో 19,16,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. హుండీ ద్వారా 116,73,00,000 రూపాయల కానుకలు టీటీడీకి లభించాయని అన్నారు. మొత్తం 1,46,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించామన్నారు. 40.77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా, 6.87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీరాలు సమర్పించినట్టు టీటీడీ ఈవో వెల్లడించారు. అయోధ్యలో 22వ తేదీన శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ఠ, శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1 లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతిలోని
అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశ్యంతో టీటీడీ అధికారిక వెబ్సైట్ టీటీడీ దేవస్థానంస్ .ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ ఈవో భక్తులను కోరారు. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం, జనవరి 25న శ్రీకృష్ణరామతీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలియజేశారు. గత నెల 27వ తేదీన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజ ఘనంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి మండల పూజ మహోత్సవానికి దీక్షలు ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అయ్యప్పల శరణుఘోషతో శబరిమల గిరులు మారుమ్రోగాయి. అయితే మకర విళక్కు మహోత్సవానికి సంబంధించి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం జనవరి 20వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. శబరిమలకు వచ్చే అయ్యప్ప స్వాముల కొరకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మండల దీక్షను పూర్తి చేసి ఇరుముడి ధరించి నిష్ఠతో శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప స్వాములకు సన్నిధానం ముందు ఉన్న 18 అంబడి ఎక్కటం ఎంతో అదృష్టమనే చెప్పాలి. ఈ 18 మెట్లు ఎక్కే భాగ్యం సాధారణ భక్తులకు ఉండదు. కేవలం దీక్షలు ఉన్న భక్తులకు మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. 18 అంబడి ప్రత్యేకతపై శబరిమల నుంచి మా ప్రతినిధి అందించిన ప్రత్యేక కథనం. శబరిమల అనే పేరు వింటేనే అలౌకిక ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. దీక్ష చేపట్టడం అంటే మానసికంగా స్వామికి చేరువుగా ఉండటమేనని అంటారు. దీక్ష తీసుకున్న రోజున మాలధారణ జరుగుతుంది. అప్పటి నుంచి అయ్యప్ప మాల ధరించిన వారిని అయ్యప్ప స్వామిగా భావించాలి. పిలవటం కూడా అయ్యప్ప అని ఆప్యాయంగా పిలుస్తారు సాధారణ భక్తులు. అలాగే స్వామి శరణం అంటూ నమస్కారం, ప్రతి నమస్కారం గావించటం ఎంతో క్రమశిక్షణకు సూచిక. ఏకభుక్తం, భూతల శయనం, ఉభయ సంధ్యల్లో చన్నీటి స్నానం విధిగా సూర్యోదయానికంటే ముందు, సూర్యాస్తమయం తర్వాత మాత్రమే అర్చనా విధులుంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాలి. విధిగా భిక్ష స్వీకరించాలి. స్వాములందరితో కలిసి భిక్షలో పాల్గొనాలి. ఇంత కఠినమైన నియమాలు మనలో అంతర్గతంగా దాగి ఉన్న అహాన్ని జయించటమే. అందుకే అయ్యప్ప స్వామి దీక్షలు, శబరిమల యాత్రలు. కోట్లకు పడగలెత్తినవారు, కటిక పేదవారు పరస్పరం అభివాదం చేసుకుంటారు. ఇదే ప్రతి వారిలోనూ భగవంతుడిని చూడటం, ఆరాధించటం. ఇక 41 రోజులు మండల దీక్షలు చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేయటంతో దీక్షాధారులైన అయ్యప్ప స్వాములు శరణుఘోషతో ఇరుముడిని ఎత్తుకుని అకంఠిత దీక్షాపరులై ప్రతినిత్యం అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి వెళుతున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన మహోత్సవంలా జరిగే మండల పూజ, జనవరి 14వ తేదీన జరిగే మకర విళక్కుగా పిలిచే మకర జ్యోతి, శబరిమల ప్రధాన ఉత్సవాలు. కేవలం 2 నెలలు మాత్రమే అధిక సంఖ్యలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు తరలివస్తారు. మిగతా అన్ని రోజుల్లోనూ శబరిమల అయ్యప్ప స్వామి గుడిని మూసే ఉంచుతారు. కాని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. అయ్యప్ప సన్నిధానంలో 18 అంబడిగా పిలిచే 18 మెట్లు ఉంటాయి. మండల దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. అయితే దీక్ష చేపట్టలేని భక్తులు కూడా మణికంఠుని దర్శించుకునే అవకాశం ఉంది. అయితే 18 అంబడి ద్వారా కాకుండా వేరే మార్గం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ 18 మెట్లు బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో రూపొందించారు. గతంలో 18 అంబడిగా పిలిచే ఈ 18 మెట్లకు భక్తులు మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. 1985 నవంబర్ 30న పంచలోహాలతో మెట్లు అమర్చారు. కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పడి పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు కూడా చేశారు. ఈ 18 మెట్లకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయి. తొలి మెట్టుకు అణిమా,
రెండవ మెట్టుకు లఘిమ, అలానే మూడవ మెట్టుకు మహిమ, నాలుగవ మెట్టుకు ఈశ్వత, ఐదవ మెట్టుకు బస్యత, ఆరవ మెట్టుకు ప్రాకామ్య, ఏడవ మెట్టుకు బుద్ధి, ఎనిమిదవ మెట్టుకు ఇచ్ఛ, తొమ్మిదవ మెట్టుకు ప్రాప్తి, పదవ మెట్టుకు సర్వకామ, పదకొండవ మెట్టుకు సర్వసంపత్కర, పన్నెండవ మెట్టుకు సర్వప్రియకర, పదమూడవ మెట్టుకు సర్వమంగళాకార, పద్నాలుగవ మెట్టుకు సర్వ దుఃఖ విమోచన, పదిహేనవ మెట్టుకు సర్వ మృత్యుప్రసమన, పదహారవ మెట్టుకు సర్వ విఘ్న నివారణ, పదిహేడవ మెట్టుకు సర్వాంగ సుందర. కాగా పరమ పవిత్రమైన 18వ మెట్టు సర్వ సౌభాగ్యదాయకగా పిలువబడుతుంది. ఈ ఏడాది మణికంఠుని దర్శనానికి ప్రతిరోజు 100,000 పైచిలుకు భక్తులు తరలిరావచ్చని అంచనాలతో శబరిగిరులకు వెళ్లే మార్గాల్లో కేరళ సర్కారు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయ్యప్ప స్వాముల భద్రత కోసం సుమారు 13,000 మంది పోలీసులు మోహరించారు. సుమారు 7 కిలోమీటర్లు ఉండే నడకదారి ఏటవాలుగా ఉండటంతో నడవలేని వారి కోసం డోలీలు ఉంటాయి. రాను పోను డోలీల రుసుం 6,500 రూపాయలుగా దేవస్థానం నిర్ణయించింది. అయితే ఈ ఏడాది శబరిమల యాత్రికులకు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా మాత్రమే అనుమతించారు. ఆన్లైన్లో తీసుకోలేని భక్తులకు కొండ దిగువన ఉన్న వినాయకుని గుడి వద్ద అప్పటికప్పుడు ఇచ్చే ఏర్పాటు చేయటంతో భక్తులు పెద్దగా ఇబ్బంది పడలేదు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని ప్రధాన అర్చకులను తంత్రి అంటారు. ప్రస్తుత తంత్రి కందదారు రాజీవరు సమక్షంలో మాజీ ప్రధాన అర్చకులు ఎన్ పరమేశ్వరన్ నంబూద్రి స్వామివారి 16వ తేదీన ఆలయాన్ని తెరిచి తొలిపూజ చేయటంతో అయ్యప్ప స్వామి దర్శనం స్వాములకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఈనాటి సివిఆర్ ఓం సమాచారం. తిరిగి రేపటి ఓం సమాచారంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.